హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్కారం. గ్రామ మరియు వార్డు సచివాలయ అభ్యర్థులకు ఈరోజు మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో కొన్ని జిల్లాల్లో జాయినింగ్ లెటర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది, దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే 13 జిల్లాలకు సంబంధించిన సెలక్ట్ సిస్టమ్ ఏమైనా పెట్టారా లేదా అనేది కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. చాలామంది అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి సెలక్ట్ లిస్ట్ అయితే అడుగుతున్నారు, సో దాని గురించి అప్డేట్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న వారిని ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి, మీ లైకే నాకు సపోర్ట్ ఇస్తుంది. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా అప్డేట్ కనుక వెళ్దాం. ఈరోజు మనకు సాక్స్ పేపర్లో కనుక చూసినట్లయితే నెల్లూరు జిల్లాకు సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్లకు నియామక పత్రాలు జారీ, నియామక పత్రాలు అందజేస్తున్న డీడి జీవా పుత్ర కుమార్ అని మనకైతే లేటెస్ట్ న్యూస్ అయితే వేయడం జరిగిందనమాట. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో, మనకు గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించి సంక్షేమ విద్యా సహాయకులు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీకి సంబంధించినటువంటి పోస్టులకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు, ఈ యొక్క అభ్యర్థులకు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు జీవపుత్ర కుమార్ శనివారం నియామక పత్రాలు అందజేశారు. స్థానిక కొండయ్యపాలెం గేట్ సెంటర్లోని జిల్లా సాంఘిక సంక్షేమ కార్యాలయంలో వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించారు. జిల్లా సాంఘిక సంక్షేమవాది జ్యోతిలక్ష్మి కూడా పాల్గొన్నారు. ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది అభ్యర్థులకు ఎవరైతే ఉన్నారో, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అభ్యర్థులకు, వాళ్ళకి ఆల్రెడీ ఈ యొక్క నియామక పత్రాలు, జాయినింగ్ లెటర్స్ అనేవి నిన్న జారీ చేయడం జరిగిందని మనకు లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో అంతకంటే ముందుగా ఏంటంటే, మన అందరూ కూడా 10 లేదా 11 తారీఖులో ఈ యొక్క జాయినింగ్ లెటర్స్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన వీళ్ళు అంతకంటే ముందుగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వేగంగా జరిగింది కాబట్టి వీళ్ళకు నిన్న మనకైతే ఈ యొక్క సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగిపోయింది కాబట్టి ఈరోజు అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. వీళ్ళకి ఆల్రెడీ సర్టిఫికెట్లు వెరిఫికేషన్ అయిపోయి నియామక పత్రాలు అయితే జారీ చేసేశారు. ఎంత అడ్వాన్స్గా ఉన్నారో మనం అయితే చెప్పవలసి ఉంది. అయితే చాలామంది అభ్యర్థులు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఎవరైనా సరే సెలక్ట్ లిస్ట్ పెట్టారా లేదని అడుగుతున్నారు. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారండి. ఫ్రెండ్స్, నేనైతే దాదాపు ఇప్పుడు చూస్తున్నాను, దాదాపు 7:30 నుంచి అలాగే 8 గంటల వరకు అయితే ఈ యొక్క అప్డేట్ మీరు సేకరించి చెప్పడం జరుగుతుంది అనమాట. సో ఇంకా ఎటువంటి అప్డేట్ కూడా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఒక్కటి కూడా పెట్టలేదు. ఏదో ఒకే ఒక కేటగిరీకి సంబంధించి పెట్టారు. అందరూ కూడా చాలామంది తక్కువ మంది అభ్యర్థులు రాసినటువంటి లిస్ట్ అయితే పెట్టారనమాట. మిగతా కూడా ఇంకా ఎక్కడ కూడా సబ్మిట్ చేయలేదు. సో ఒకవేళ చేసినట్టయితే ఖచ్చితంగా నేనైతే అప్డేట్ ఇస్తాను. అలాగే మన 13 జిల్లాకు సంబంధించినటువంటి నిన్న విశాఖపట్నంలో 2 లేటెస్ట్ పెట్టడం జరిగింది. ఇంకా ఎవరైనా సరే విశాఖపట్నం జిల్లా అభ్యర్థులు ఉన్నట్లయితే మీ యొక్క లిస్ట్ అయితే చెక్ చేసుకుని ఆల్మోస్ట్ విశాఖపట్నం కూడా పెట్టేశారు. సో ఇది ఫ్రెండ్స్ 13 జిల్లాకు సంబంధించి ఇంకా కొన్ని దాదాపుగా ఒక 15% ఏదైతే మనకు పెండింగ్ ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మనకు 95% ఏదైతే ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఇంకా లిస్టులు అనేవి పెట్టలేదు. ఇంకా ఏమైనా అప్డేట్ వస్తే ఎప్పటికప్పుడు అందిస్తుంటారు. తప్పకుండా మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి. జై హింద్.